అన్నా ఒక్కసారి వాళ్ళు ఫిక్స్ అయ్యొచ్చులు, వానొచ్చినా ఏమొచ్చినా నాగజ్యోతకకే ఇస్తాం ఓటు, మిమ్మల్ని ఫిక్స్ అయ్యొచ్చులు వాళ్ళు. వానొచ్చినా వరదొచ్చినా నాగజ్యోతకం గెలిపియాలని వచ్చిన అంతే కదా. అంతేగా అసలు ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ అన్న, మీకు మీరే ఒకసారి గట్టిగా సప్పట్లు కొట్టుకోవాలన్న. నిజంగా ఇంత ప్రేమ ఇంత అభిమానం ఏంది అసలు, గ్రేట్. ఒక్కసారి పాట పాడదామా, రెడీయా? వింటారా ఎవరన్నా? వింటారా లేదా పాట వింటరా? ఏ కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సింగారా, నీ ఆట పాటకు పల్లె తల్లి ఊగిసలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా. ఇప్పుడు కూడా ఒక ఉధృతమే, ఇప్పుడు కూడా ఒక ఉద్యమమే. మనం నాగజ్యోతక్కని గెలిపించుకున్న వరకు ఉద్యమం చేసినట్టే ఉండాలి. రెడీయా? కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా. ఎలా
చేశారు తమ్ముడు ఆ కళాకారుల వేదిక ముంగట, అట్లా మీరు తోపులాట కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళకి సహకరించండి అమ్మా. ఏ బాబు వెనక వాళ్ళు నిమ్మలంగా ఉండండి, వెనక వాళ్ళు నిమ్మలంగా ఉండండి. సార్ వచ్చిండు, సార్ వచ్చిండు. దయచేసి అందరు నిమ్మలం. బాబు మైక్ చెక్ చేసుకో, మైక్ సెట్ చేసుకో. సార్ వచ్చిండు, ఆ తోపులాట ఉండొద్దు. దయచేసి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు. అమ్మా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండాలి, ముంగడు దోచుకొని రావద్దు. ఎక్కడ ఉన్న వాళ్ళు, వెనక ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు వెనుకున్న వాళ్ళకు కూడా విజ్ఞప్తి, ముంగడికి రావద్దు, ముంగడికి రావద్దు. ఓకే అది. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి పిడికిలెత్తి జై తెలంగాణ అని తెలంగాణ జాతి పిడకి స్వాగతం పలుకుదామా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి గట్టిగా నా ఇప్పటి వరకు హుషారుగా ఉన్నారు. ఇంకొక రెండు నిమిషాల్లో మన వేదిక మీదకి తెలంగాణ జాతిపిత గులాబీ దళపతి మన కేసీఆర్ బాబు రాబోతురు కాబట్టి ములుగు ములుగు దమ్మ